అందరికీ నమస్కారం. నేను మీ బాలరాజు బొమ్మసాని. రేపు 12వ తారీఖున ఒక అన్యాయం కాబడ్డ ఒక ఆడపిల్ల కోసం ర్యాలీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద నిన్న మొన్న కొన్ని విద్యార్థి సంఘాల ముసుగులో కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం కానీ అసంబర్ధ వ్యాఖ్యలు చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఒక సీమద్రోహి అని ఒక ఘాటుగా స్పందించిన ఈ విద్యార్థి సంఘాలు కానీ కొంతమంది మేధావులు కానీ మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అసలు రాయలసీమకి పవన్ కళ్యాణ్ గారు ఏ ద్రోహం చేశారా? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు, వీళ్ళు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారనేది, రాయలసీమ మీద నిజంగా ఇప్పుడున్న పార్టీలకు కానీ నిజంగా ప్రేమ ఉంటే ఈ ప్రశ్నలకి, నేను నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని దీనికి ఆ విద్యార్థి సంఘాలు కానీ అక్కడున్న మేధావులు కానీ సమాధానం చెప్తే కొంచెం చూడాలని నా కోరిక అన్నమాట. ఎందుకంటే మనమందరం, మన రాష్ట్రం అన్యాయం అయిపోయింది, మన రాష్ట్రం అన్యాయం అయిపోయింది. ప్రత్యేక హోదా అనేది మనకి సంజీవన లాంటిది. కేంద్ర ప్రభుత్వం మనకి అన్యాయం చేస్తే ఇవ్వడం లేదు అని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేపడితే అందులో చిత్తూరుకు చెందిన, తిరుపతి చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, మునికోటి అనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రాయలసీమ నాయకులు కానీ పార్టీలు కానీ, పార్టీల అధినేత కానీ ఒక్కళ్ళు కూడా అతన్ని కానీ అతని కుటుంబం కానీ పట్టించుకున్న పాపను పోలా. అదే వ్యక్తికి, మునికోటి వ్యక్తికి 2 కోట్ల రూపాయల చెక్కు పంపించింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే రాయలసీమ విద్యార్థి సంఘాల ముసుగులో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో, అయ్యా విద్యార్థి సంఘాలు మీరు కూడా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి, ఆయన 2 లక్షల చెక్కు పంపించాడు. అది ద్రోహం అయితే ఆయన ద్రోహే. అంతేకాదు శెట్టిపల్లి బొమ్మలు, తిరుపతికి కోతవేటు దూరంలో ఉన్న శెట్టిపల్లి అనే గ్రామంలో అప్పుడున్న ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై ఆ ఊరిలో ఉన్న పొలాన్ని అప్పనంగా కొట్టేయాలని చూస్తుంటే దానికి అడ్డుపడింది ఆపింది కూడా. ఎవరైతే మీరు సీమద్రోహి అని వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యక్తి ఆపాడు. మీ రాయలసీమ నాయకులు ఎవరి వల్ల కాకపోతే, మీకు చేత కాకపోతే ఆపింది ఆయనే. గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. ఇంకోటి ఏంటండి, చిత్తూరుకు సంబంధించిన హైవే రోడ్డు కొట్టేస్తుంటే సుమారు 300 కుటుంబాలు రోడ్డును పడిపోతే వాళ్ళకి సరైన న్యాయం చేయడానికి ఒక్క రాయలసీమ నాయకుడు ఒక్కడు కూడా రాల బయటికి. రాయలసీమ నాయకుడిని చెప్పుకున్న నాయకులు కానీ పార్టీలు కానీ ఎవరు రాల. వచ్చింది ఎవరండి? ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వడం వల్లే వాళ్ళకి ఏమైందండి, వాళ్ళకి దక్కాల్సిన న్యాయం దక్కింది. మీరేమైపోయారు? మీరు మీ పార్టీలు ఏమైపోయాయి? మీ సోకాల్డ్ నాయకులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? దీనికి సమాధానం చెప్తారా? చెప్పరు మీరు. నిజంగా శెట్టిపల్లి రైతులకు కానీ, మన చిత్తూరు హైవే రోడ్డు బాధితులకు కానీ బాసటగా ఉండడం, వాళ్ళ తరపున పోరాటం చేయడం ద్రోహం అయితే నిజంగా ఆయన ద్రోహే. అనంతపురం కరువు మీద మాట్లాడడం ద్రోహం అయితే ఆయన ద్రోహే. ఇంతమంది రాయలసీమ ముఖ్యమంత్రులు గడిచిన 30 సంవత్సరాల్లో సుమారు 1 సంవత్సరం తప్ప మిగతా వాళ్ళందరూ రాయలసీమ చెందిన నాయకులు ముఖ్యమంత్రులుగా ఉంటుంటే, ఇంతవరకు అక్కడ పూర్తి చేయాల్సిన తాగునీటి ప్రాజెక్టులు కానీ ఉపాధి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఎందుకు చేయలేదు? ఇది ఎవరి చేతగానితనం? ఎవరు నిజమైన ద్రోహులు? పేరుకి, పదవులకి, ఓట్లకి, అధికారానికి ఏమో రాయలసీమ పేరు వాడుకుని, రాయలసీమకి కావాల్సిన హక్కుల గురించి ప్రస్తావించకుండా, అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం వాళ్ళ రాజకీయ పదవుల కోసం, వాళ్ళ రాజకీయ కక్షల కోసమే రాజకీయాలని, ప్రజల్ని, రాయలసీమ వాదాన్ని వాడుకుని గద్దెనెక్కిన ఈ నాయకుల్ని వదిలేసి రాయలసీమలో ఉన్న అణగారిన వర్గాల కోసం, ఎవరైతే వెనకబడిన వర్గాల కోసం పోరాటం చేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్న ఈ కొన్ని విద్యార్థి సంఘాల పేరుతో ఉన్న ఈ జనానికి మీకు అర్థం అవుతుందా? ఎవరు నిజమైన ద్రోహులు చెప్పాలి, వీటన్ని సమాధానం చెప్పాలి మీరు. ఎందుకంటే ఇప్పటికీ రాయలసీమ వెనకబడిపోయింది. మామూలు రోజుల్లోనే తాగునీటికే కష్టపడుతున్న రాయలసీమ ప్రాంతంలో, అది వేసవి కాలంలో అయితే కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకని
దొరకని పరిస్థితి ఉంది ఇవాళ రోజున. ఇంతమంది రాయలసీమ విద్యార్థి జేఏసీ అంటున్నారు కదా, ఇదే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో 3 గ్రామాలు యురేనియం బాధపడిపోయి యురేనియానికి బాధితులుగా అయిపోయి 3 గ్రామాలు కనీసం తాగునీరు సౌకర్యాలు లేకుండా మనకి మన ట్రీట్మెంట్కి దొరకని ఒక రోగంతో ఇబ్బంది పడుతుంటే 3 గ్రామాలు ఏ విద్యార్థి సంఘ నాయకులు అందరూ ఏమైపోయారు మీరందరూ? ఏ వాళ్ళ రాయలసీమ ప్రజలు కాదా, వాళ్ళ రాయలసీమ వాసులు కాదా? అంటే మీకు అక్కడికి వెళ్ళడానికి దమ్ము సరిపోదా? ఏ మీకు ఏంటి, వెళ్ళండి అక్కడికి, ఆ జిల్లా వెళ్ళండి, ఆ వాళ్ళ బాధలు తెలుసుకోండి, వాళ్ళ బాధలు ప్రపంచానికి చెప్పండి. అంతేగాని పవన్ న్యాయం చేసేవాడికి ఏమో ఎదురెళ్తాం, అన్యాయం చేసేవాడు వెనక్కి వెళ్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మీ చిత్తశుద్ధి, మీ చదువుకున్న ఇదంతా దుర్మార్గుల వెంట నడుస్తున్నారంటే మీరు చదువుకున్నారా, విద్యార్థి సంఘాలైనా ఏ సంఘాలు అనేది మీరే చెప్పాలి. అంతేగాని సాయం చేసేవాడికి ఏమో మీరు ఎదురెళ్తూ, అన్యాయం చేసేవాడికి వంత పాడుతున్నారంటే మీరు ఏ జాతికి, అంటే ఏ విధంగా మీరు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మీ సంకేతాలు ఇవ్వబోతున్నారు అనేది మీరు చెప్పాలన్నమాట. అంతేకాదండి, ఇన్ని చెప్తున్నారు కదా, ఇన్ని చెప్తున్నారు, ఇంకా రాయలసీమ వెనకబడతారానికి కనీసం నైతిక బాధ్యత వహిస్తూ అక్కడున్న నాయకులు ఎవరన్నా బాధ్యత తీసుకున్నారా? లేదు. రాజకీయ నాయకుల్లో ఎవరు పేదవాళ్ళు ఉన్నారు? రాయలసీమకు చెందిన రాజకీయ నాయకుల్లో మంత్రులు అనుభవిస్తున్న వాళ్ళు, ముఖ్యమంత్రిగా చేస్తున్న వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన వాళ్ళు ఎవరన్నా పేదవారు ఉన్నారా? ఎవరన్నా వలసపోతున్నారా? ఎందుకు వెళ్ళడం, ఎందుకు జరగట్లా, ఏ వాళ్ళ మీద ఎందుకు చేరి మీరు పోరాటం, ఎందుకు మీ హక్కుల గురించి అడగరు? మీకు తాగునీటి వాస వాడు శ్రీశైలం నుంచి మీకు రావాల్సిన హక్కుగా రావాల్సిన నీటి వాటా గురించి ఏ ప్రజాప్రతినిధి మాట్లాడకపోతే మీకు కళ్ళు చెవులు ఎందుకు పనిచేయడం లేదా? తుంగభద్ర నుంచి కర్నూలుకు రావాల్సిన నీటి హక్కులు సుమారు 2,000 క్యూసెక్ల పైగా కర్నూలు రైతాంగానికి రాకగా ఇబ్బంది పడతా ఉంటే మీ విద్యార్థి సంఘాలు కానీ అక్కడున్న మేధావులు కానీ ప్రజా సంఘాలు కానీ ఎందుకు మాట్లాడవు? ఎందుకు మీరు మీ అధికార పార్టీకి కానీ అప్పుడున్న అధికార పార్టీకి ఇప్పుడున్న అధికార పార్టీకి వంత పాడుతున్నారు? అంటే మీరు ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి ప్రజా వ్యతిరేక విధానాలను మీరు సమర్థిస్తున్నారా? ఇదేనా మీరు చదువుకున్నది? అందుకే దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు రాయలసీమ అభివృద్ధిలో కానీ, రాయలసీమ వెనకబాడుతనంలో మీరు మాట్లాడిన కానీ, రాయలసీమ వెనకబాడుతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన, ప్రజా సమస్యల్ని ప్రపంచానికి తెలిసిన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే ముందు ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకుని వీటికి సమాధానాలు చెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాలరాజు బొమ్మసాని, మచిలీపట్నం నియోజకవర్గం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.